1980 మే డే ఆ రోజు కార్మికుల దినోత్సవం కావడంతో మద్రాసులోని స్టూడియోలన్నీ షూటింగ్స్ లేక మూతబడ్డాయి. బయట ఎండ వేడిమిని తట్టుకోలేక డబ్బు ఉన్న తారలు ఏసీ గదుల్లో, డబ్బులేని జూనియర్ ఆర్టిస్టులు పాండీ బజార్ చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. చెన్నైలో డబ్బు పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నా 21 ఏళ్ల నటి శోభ చావు బతుకుల మధ్య కొట్టామిట్టాడుతూ ఆ రోజే గ్లామర్ ప్రపంచాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయిన రోజది. అప్పటికి సరిగ్గా 1 వారం రోజుల క్రితం ఆమె ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో అవార్డు స్వీకరించింది. ఒక రకంగా చెప్పాలంటే నిజ జీవితంలోనే కాదు, నట జీవితంలో కూడా మే 1 శోభ జీవితంలో మరచిపోలేని రోజు. ఎందుకంటే దర్శకుడు బాలు మహేంద్రతో ఆమె వివాహం జరిగి ఆ రోజుకు సరిగ్గా 100వ రోజు. ఆమె నటించగా ఘన విజయం సాధించిన పసి, అలియాద కోలంగల్ చిత్రాలు విడుదలయ్యి అప్పటికి 150వ రోజు. మరి 21 ఏళ్లకే శోభకు 100 ఏళ్ళు ఎందుకు నిండాయి? ఉరి వేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు రెప్పడ్డాయి? దీనికి కారణం దర్శకుడు బాలు మహేంద్రన లేక ఆమె తల్లి ప్రేమన? వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యల చూడగుండంలో చిక్కుకొని వాటిలోంచి బయటపడలేక చివరకు జీవితం చాలించుకున్న శోభ జీవిత విశేషాలు, ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిన శోభ మరణం గురించి ఎవ్వరికీ తెలియని విశేషాలతో ఈ వీడియో అందిస్తున్నాం. శోభ అసలు పేరు మహాలక్ష్మి మీనన్, తండ్రి కేపి మీనన్, తల్లి పేరు ప్రేమ. ఆమె కూడా ఆర్టిస్టు. తల్లి ప్రోత్సాహంతో 1966లో బాలనటిగా శోభ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తాటంగల్ తిరుక్కప్పడం ఆమె తొలి చిత్రం. ఇందులో బేబీ మహాలక్ష్మి పేరుతో మహానటి సావిత్రి, కేఆర్ విజయ్ వంటి నటీమణుల కాంబినేషన్లో ఎటువంటి బెరుకు బెంకు లేకుండా ధైర్యంగా నటించింది. మరుసటి ఏడాది మలయాళ చిత్రంలో బేబీ శోభ పేరుతో నటించింది. ఆ సినిమా ఉద్యోగ ఆస్థ. మలయాళంలో తొలి మల్టీస్టారర్ సినిమా ఇది. పెద్ద హిట్ కావడంతో బాలనటిగా శోభకు మంచి గుర్తింపు వచ్చింది. సింధూర చెప్పు అనే మలయాళ చిత్రంతో 1972లో తొలిసారిగా ఉత్తమ బాలనటిగా కేరళ ప్రభుత్వ అవార్డు పొందింది. ఆ తర్వాత మరికొన్ని మలయాళ చిత్రాల్లో, అపరిచిత, కోకిల వంటి కన్నడ సినిమాల్లో నటించింది. దర్శకుడు బాలు మహేంద్ర శోభ పక్కింట్లో ఉండేవాడు. తరచూ అతను తన భార్య అఖిలతో కలిసి వీళ్ళ ఇంటికి వస్తుండేవాడు. శోభ అతన్ని అంకుల్ అని పిలిచేది. ఆమె తన కూతురు లాంటిదని బాలు మహేంద్ర చెప్పేవాడు. శోభ అప్పటికే నటిగా మంచి పేరు తెచ్చుకుని ఉండటంతో తరం మారింది. తెలుగు చిత్రంలో నటించే అవకాశం శోభకు కల్పించాడు బాలు మహేంద్ర. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బాలు మహేంద్ర ఛాయాగ్రాహకుడు. మాదిరెడ్డి సులోచన రాసిన నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ముత్యాలముగ్గు శ్రీధర్, జిఎస్ఆర్ మూర్తి శోభ ముఖ్య పాత్రలు పోషించారు. 1977 నవంబర్ 4 విడుదలైన ఈ సినిమా ఆర్థిక విజయం పొందలేదు కానీ నంది అవార్డు సాధించింది. న్యూ వేవ్ సినిమాగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత బాలు మహేంద్ర దర్శకుడిగా మారి కన్నడంలో కోకిల చిత్రాన్ని రూపొందించారు. ఇందులో కూడా శోభ హీరోయిన్. కమల్ హాసన్, మోహన్, రోజారమణి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే బాలు మహేంద్ర, శోభ మానసికంగా దగ్గరయ్యారు. ఒక మంచి నటి భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో సినిమా మీడియంకు సంబంధించిన అన్ని విషయాలు శోభకు చెప్పేవారు బాలు మహేంద్ర. ఆమెను అమ్ము అని పిలిచేవారు. అంతవరకు వాత్సల్య భావంతో కొనసాగిన వీరిద్దరి స్నేహం కొత్త మలుపు తీసుకుంది. బాలు మహేంద్రను శోభ గాఢంగా ప్రేమించడం మొదలుపెట్టింది.
తెలుగులో శోభ నటించిన మరో సినిమా మన ఊరి పాండవులు. విలన్ రావు గోపాలరావు వల్ల అన్యాయానికి గురై పిచ్చెక్కిన యువతి పాత్ర అది. అద్భుతంగా ఆ పాత్రను పోషించింది శోభ. అవుట్డోర్కు వెళితే బాలు మహేంద్ర శోభ ఒకే గదిలో ఉండేవారు. వీరి సాన్నిహిత్యం గురించి రకరకాల వార్తలు వస్తుండటంతో కూతుర్ని నిలదీసింది ఆమె తల్లి ప్రేమ. ఇలాంటి పనులు వద్దని చివాట్లు పెట్టింది. అయితే అప్పటికే పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన శోభకు ఇవేమీ తలకెక్కలేదు. 1980లో ఒక తమిళ చిత్రం షూటింగ్ కోసం తిరుచునాపల్లి సమీపంలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు మనం పెళ్లి చేసుకుందామని శోభ బాలు మహేంద్రకు ప్రపోజ్ చేసింది. ఆ గ్రామంలో ఉన్న గుళ్ళో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పటికే పెళ్ళైన వాడిని తన కూతురు మళ్ళీ పెళ్లి చేసుకోవడం చూసి శోభ తల్లి తట్టుకోలేకపోయింది. బాలు మహేంద్ర కట్టిన తాళిని తెంచేసింది. బాలు మహేంద్రను తిట్లు శాపనార్థాలు పెట్టింది. శోభ చాలా సెన్సిటివ్. తన భర్త చాలా తరచుగా మొదటి భార్య దగ్గరకు వెళుతుండటం ఆమెకు నచ్చేది కాదు. బయటకు ఎక్కడికి వెళ్ళినా తననికి తీసుకువెళ్ళాలని కోరేది శోభ. పెళ్లి చేసుకున్న తర్వాత కేకే నగర్లో ఒక ఇల్లు తీసుకుని శోభతో కాపురం మొదలుపెట్టారు బాలు మహేంద్ర. అయితే మొదటి భార్య అఖిల వారి పిల్లల విషయం కూడా ఆయన పట్టించుకునేవారు. అయితే ఎప్పుడూ తనతోనే ఉండాలని శోభ కోరేది. దీనివల్ల అప్పుడప్పుడు వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేవి. అలాగే తల్లి ఆదరించకపోవటం, ఇవన్నీ శోభను మానసికంగా బాధించేవి. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ 1980 ఏప్రిల్ 30 3 గంటలకు ఆమె ఇంట్లో మంచం పక్కనే నేల మీద మృతదేహమై కనిపించింది. మంచం పక్కనే ఇంగ్లీష్లో, "అంకుల్, దయచేసి నన్ను క్షమించు. నా చావుకి ఎవరూ కారణం కాదు" అని రాసి ఉన్న లెటర్ పోలీసులకు దొరికింది. ఉరి వేసుకున్న గుర్తుగా శోభ మెడ మీద నల్లని చారిక ఉన్నట్లు డాక్టర్లు పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొన్నారు. అయితే ఆమె ఉరి వేసుకుంటే ఆమెను కిందకి ఎవరు దించారన్నది ప్రశ్న. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేశారని శోభ తల్లి ప్రేమ అనుమానించి ఈ విషయమై నిర్దిష్టమైన దర్యాప్తు చేయాలని భారత ప్రధానికి, తమిళనాడు గవర్నరుకు విజ్ఞప్తి చేశారు. బాలు మహేంద్ర హంతకుడని ఆరోపించడంతో విచారణ జరిపి పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. అయితే తగిన ఆధారాలు లభించకపోవడంతో ఆ తర్వాత ఆయన్ని విడుదల చేశారు. ఆ తర్వాత చాలా కాలానికి, అంటే 1998లో మోనికను మరో రహస్య వివాహం చేసుకున్నారు బాలు మహేంద్ర. 6 ఏళ్ల తర్వాత కానీ ఈ విషయం బయటపెట్టలేదు. శోభ మరణించే సమయానికి 12 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఆమె చివరిసారిగా భర్త బాలు మహేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఓ తమిళ చిత్రం షూటింగ్లో 27 ఏప్రిల్ పాల్గొంది. ఇప్పుడు శోభ లేదు, ఆమెను పెళ్లి చేసుకున్న బాలు మహేంద్ర కూడా లేరు. శోభ మరణం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది.